ఓం శాంతాకారం భుజరైణం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనదురుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైణం యోగిహృ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ విష్ణవే పరమాత్మనే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము మీ మీద ఎల్లదా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క మహావిష్ణువుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క వీడియోని ప్రారంభం చేసుకుందాం తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు అసలు తొలి ఏకాదశి నాడు ఎలాంటి విధి విధానాలను మనం పాటించాలి ఈరోజు మహావిష్ణువుని ఏ రకమైనటువంటి ఆరాధన చేయడం వల్లనూ మనకి సంపూర్ణ విష్ణు అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అసలు తొలి ఏకాదశి యొక్క గురించి మనం ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తొలి ఏకాదశి అదేమిటండి తొలి ఏకాదశి అంటే కనుక మొదటి అనేటువంటి భావన వస్తుంది కదా చైత్రమాసం ప్రారంభమయ్యేసప్పటికే మూడు మాసాలు దాటిపోయింది చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఈ యొక్క మూడు మాసాల్లో కూడాను ఆరు ఏకాదశులు దాటిపోయినాయి అటు శుద్ధ ఏకాదశి ఇటు బహుళ ఏకాదశి ఆరు ఏకాదశులు దాటిన తర్వాత వచ్చిన దాన్ని దీన్ని మాత్రమే తొలి ఏకాదశి అనేటువంటి పేరుతో ఎందుకు పిలుస్తున్నారు అనేటువంటి పే మాటకి వస్తే కనుకను దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందు రాబోయేటువంటిది కానీ ఈ యొక్క తొలి ఏకాదశికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయండి తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి అని అలాగే మహా ఏకాదశి అని శగన ఏకాదశి అనేటువంటి విధి విధానాలతోటి అనేకమైనటువంటి పేర్లతోటి ఈ రోజును మనం మహావిష్ణు యొక్క ఆరాధనలో పురస్కరించుకుంటూ రావడం మనకు ఆనవాయితీగా కనపడుతుందనమాట ఈ తొలి ఏకాదశిని మనం తొలి అనేటువంటి శబ్దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే కనుకను ఈ తొలి ఏకాదశి వచ్చేటువంటి నేను కొద్దిగా అటు ఇటుగాను తులా సంక్రమణలోకి సూర్యభగవానుడు రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందనేటువంటి మాట కూడాను మన యొక్క పెద్దల ద్వారా మనకు అదే అదేవిధంగా చూసుకుంటే కనుకను ఇన్ని రోజులు కూడాను కార్యాభారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కాలరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి రోజుగా కూడాను ఈ యొక్క ఏకాదశిని చెప్తారన్నమాట అందుకే దీనికి శయన ఏకాదశి అనేటువంటి పేరు కూడాను మనకు కనబడుతూ ఉన్నదనమాట ఈరోజు శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన ఎంత విశేషమో యతులకు సన్యాసులకు కూడా అంతే విశేషమైనటువంటి దినం ఏమిటి ఆ దినం అంటే గనకను చాతుర్మాస్య ప్రారంభం అనమాట అంటే ఏమిటయ్యా అంటే గనకను యతి అంటే సన్యాసి అనేటువంటి వాడు ఒక రోజుకి మించి ఎక్కడ కూడాను నివాసం పొందకూడదనమాట వారు ఎక్కడైతే కనుకను ఎప్పుడు కూడాను వారి యొక్క ఆశ్రమం ఉంటుందో అక్కడ నిరంతరం ఉండొచ్చు కానీ కొత్త చోటకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎతులు ఏంటంటే వాళ్ళ ధర్మం ఏందంటే కనుకను ఎప్పుడూ సంచరిస్తూ ధర్మాన్ని అందరికి కూడా ప్రచారణ చేసేటువంటి బాధ్యతను కలిగినటువంటి వాడే యతిగా సన్యాసిగా మనం వింటూ ఉంటాం కాబట్టి ఒక రోజుకన్నా మించి ఎందుకు ఉండకూడదంటే అంటే కనుకను ఏ యొక్క మనిషి అయినా సరేనూ ఒక చోట ఒక రోజుకి మించి ఉంటే కనుకను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతోటి బాంధవ్యం పెరగడము ఆ యొక్క స్థలం మీద వ్యామోహం రావడం ఇలాంటి మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి యతులు అనేటువంటి వారు ఒక రోజుకి మించి ఎప్పుడు కూడాను ఒక స్థలంలో ఉండకూడదని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నమాట యతి ధర్మం కూడాను అదే కానీ ఈ యొక్క చాతుర్మాస్యంలో విధి విధానాల్లో మాత్రం అలా ఉండదు ఎందుకు అంటే కనుకను ఈ యొక్క చాతుర్మాస్యంలోనూ వర్షాలు పడుతూ ఉంటాయి గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతూ వర్ష ఋతువును ఆహ్వానించేటువంటి కాలం ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అప్పుడప్పుడే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు పయనించేటువంటి సమయంలోనూ వర్షానికి వారికి ఉన్నటువంటి ధర్మాలకు ఆరోగ్యం క్షీణించి వారికి హాని కలుగుతుందనేటువంటి భావనతోటి ఎక్కడైతే కనుక ఎదురు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఉంటారో అక్కడే నాలుగు నెలల పాటు కూడాను దీక్షగా అంటే కదలకుండా ఉండాలి అలాగే ఒక్కొక్క మాసము వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే కనుక ఒక మాసం అంతా కూడాను కూరగాయ తినాలని ఒక మాసం పండ్లు మాత్రమే భుజించాలని ఇలా ఆహార ధర్మాలను కూడా నియమించినారన్నమాట ఆ నియమబద్ధంగాను ఈ తొలి ఏకాదశి రోజు మొదలగు నాలుగు నెలల పాటు అంటేను ఆషాఢం శ్రావణం భాద్రవదం ఆశ్వీజం కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అంటారు అప్పటి వరకు కూడాను ఈ యొక్క ఎతులు అనేటువంటి వారు చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు అప్పుడు ఆ యొక్క చాతుర్మాస్యను విడిచి మరలా వారి యొక్క ధర్మాలను వాళ్ళు అన్నమాట ఇది యతిధర్మంగా మనకు కనపడుతుంటేను మనకి ఏకాదశి అంటేనే ఒక పర్వదినం మనకి సంవత్సరంలో పన్నెండు మాసాలు పన్నెండు మాసాల్లో కూడాను శుక్లపక్షము కృష్ణపక్షము ఈ యొక్క శుక్ల కృష్ణపక్షాల్లోనూ ఏకాదశులు రెండు వస్తాయి అంటే పన్నెండు మాసాల్లో కూడాను ఒక్కొక్క మాసానికి రెండు ఏకాదశులు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులను మనం పురస్కరించుకుంటాం అనమాట ప్రతీ నెలలో కూడా అలా పురస్కరించుకుంటూ ఉండగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క ప్రాముఖ్యత అనేటువంటిది మనకు కనబడుతుంది మనం తెలుసుకుంటూ వస్తున్నాం కూడా మోహిని ఏకాదశి అని లేకపోతే యోగిని ఏకాదశి అని ఉత్థాన ఏకాదశి అని నిర్జల ఏకాదశి అని అలాగే వైకుంఠ ఏకాదశి అని ఇలా అనేకమైనటువంటి పేర్లతో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది అలా ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఏంటంటే కనుకను స్వామివారు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుంచి కూడాను స్వామి అన్ ఈ యొక్క లోకరక్షణను గావిస్తూ విశ్రాంతి తీసుకోవడానికి ఈ యొక్క శైన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్తారనేటువంటి వాక్కు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట అదేమిటండి అనిద్రాపరులు గర శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా నిద్రించినటువంటి వ్యక్తి కదా ఆయన నిద్రపోవడం ఏంటంటే కనుక అందుకని ఇక్కడ యోగ నిద్ర అనేటువంటి మాట మాట్లాడామన్నమాట యోగ నిద్ర అనేటువంటిది ఏంటంటే కనుకను ఆయన ఈ యొక్క లోక సంరక్షణానికి ఏవేవైతే కావాలో వాటినన్నిటిని కూడాను సిద్ధము చేసుకునేటువంటి రోజులుగా అదే అదేవిధంగా చూసుకుంటే కనుకను మనకి మూడు వందల అరవై రోజులు కలిపితే కనుకను ఒక్క సంవత్సరం కదండి మనకి ఒక్క సంవత్సర కాలము దేవతా కాలంలోనూ ఒక రోజుగా భావన అనమాట కాబట్టే మనకి దేవతల యొక్క కాలమానాన్ని కూడా ఎలా గణిస్తారంటే కనుక మనం ఇరవై నాలుగు గంటలు మనకు ఎలా అయితే ఉన్నాయో దేవతలకు కూడాను పన్నెండు మాసాల్లో వచ్చేటువంటి శుక్లపక్షము కృష్ణపక్షము అలా పన్నెండు శుక్లపక్షాలు కృష్ణపక్షాలు కలిపితే కనుకను ఇరవై నాలుగు పక్షాలు ఆ యొక్క ఇరవై నాలుగు పక్షాలే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలుగా భావన చెంది అలా ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి కాలం ప్రారంభమవుతుంది అనేటువంటి వాక్కు కూడాను మనకి పురాణాల ద్వారా అనమాట కాబట్టి ఈ యొక్క సమయంలో రాత్రి కాలం కాబట్టి దేవతలందరూ కూడాను స్థితికి వెళ్తారనేటువంటి భావనతోటి దీనికి శయన ఏకాదశి అనేటువంటి పేరును పెట్టారన్నమాట ఈ శయన ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు కూడాను ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కర్మ ఏంటంటే కనుక దైవ సాధన మనం చూసుకుంటే కనుక అండి ఉత్తరాయణంలో మొత్తంలో కూడాను మనము మన యొక్క కర్మలను ఆచరించడానికి ఎక్కువగా ముహూర్తాదులు యజ్ఞయాగాదులు చేయడానికి మంచి రోజులు ఉంటాయి తర్వాత ఈ యొక్క తొలి ఏకాది తర్వాత నుంచి కొన్ని రోజుల తర్వాతే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దాని తర్వాత ఏంటంటే కనుక ఎక్కువగా పండుగలు దైవారాధనలు మనకు కనపడతాయి అటు శ్రావణ మాసం కానీ వినాయక చవితి కానీ అలాగే దేవి శరన్నవరాత్రులు కానీ దీపావళిని కానీ లేకపోతే కార్తీక మాసం కానీ అసలు పెద్ద పెద్ద పండుగలన్నీ కూడాను ఈ యొక్క శైన ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి మధ్యలోనే మనకు కనపడుతుంటాయి అనమాట కాబట్టి దేవతలను మనం ఆరాధించుకుని మన యొక్క జన్మ తరింపజేసుకోవడానికి సాధన దైవ సాధన చేయడానికి అతి ముఖ్యమైనటువంటి రోజులు ఏవయ్యా అంటే కనుకను ఈ యొక్క నాలుగు నెళ్ళు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట ఏకాదశికి మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటాం అసలు ఏకాదశికి మాత్రమే ఎందుకు మనం ప్రాముఖ్యత ఇస్తామంటే కనుకనండి మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ రెండింటిని కూడా నడిపించేటువంటిది అంతరాంద్రియము మనస్సు మొత్తం కలిపేసి పదకొండు ఇంద్రియాలన్నమాట ఈ యొక్క పదకొండు ఇంద్రియాలు నిగ్రహం చేసుకోవాలంటే కనుకను చంద్రమా మనసో జాతః అని చెప్పేసి వేదం చెప్తుంది చంద్రుడు మనఃకారకుడు అనమాట చంద్రుడి యొక్క కళలు అనేటువంటిది మనకు తిథుల ద్వారాను పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఏకాదశికి చంద్రుడు చంద్రుడేందంటే నిబద్ధుడై ఉంటాడు అంటే చంద్రుడు శుక్లపక్ష ఏకాదశి వస్తే కనుక పూర్ణ చంద్రుడని కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని క్షీణ చంద్రుడు అని చెప్పేసి భావన చెందుతుంటారు ఇప్పుడు పదిహేను రోజుల్లోనూ పదకొండు రోజులు అనేటువంటిది ముఖ్యమైనటువంటి చంద్రకళలను ఉద్దేశించి చెప్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇక్కడ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిలో పదకొండు చంద్రకళలు అభివృద్ధి పొందితే కనుకను ఇటు కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు పదకొండు చంద్రకళలు అనేటువంటిది తగ్గుముఖం పడతాయి కాబట్టి హెచ్చు తగ్గులు అనేటువంటిది పడి మన యొక్క మనస్సు ఏవైతే ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతుందో అలా నిగ్రహించుకోలేనటువంటి శక్తిని మన యొక్క ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి సాధన చేయడానికి ఉత్తమమైనటువంటి రోజు ఏదయ్యా అంటే కనుక దాన్ని ఏకాదశి అని చెప్పేసి మనకు చెప్తుంటారన్నమాట అందులో ఉత్తమమైనటువంటిది ప్రథమ ఏకాదశి మహా ఏకాదశిగా పిలువబడేటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో దైవ సాధనలు చేస్తారో వారికి మానసికమైనటువంటి లోపాలు ఏవి కూడాను ఉండవు ఎందుకండి మనస్సు నిగ్రహంలో లేదు లేదు అని చెప్పేసి అంటుంటానంటే కనుకను మనం చూసుకుంటే కనుక అండి ఎన్నో చదువులు చదివేస్తున్నాం ఈరోజు ఎంతో జ్ఞానాన్ని కూడాను ఒకప్పుడు లేనటువంటి జ్ఞానం మన చుట్టూరా కూడా ఉంది అయినా కూడాను కొన్ని కొన్ని సందర్భాల్లో మన యొక్క కంట్రోల్ని మనం తప్పుతున్నామంటే కనుక మన యొక్క మనస్సు మీద మన యొక్క ఇంద్రియాల మీద మనకి నిగ్రహత లేకపోవడం అలాంటి నిగ్రహత తెచ్చుకోవాలంటే కనుకను ఈ యొక్క ఏకాదశి రోజు భగవద్ యొక్క ఆరాధన చేయడం వల్లనూ మన యొక్క ఇంద్రియాల మీద సంపూర్ణమైనటువంటి నిగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటి భావనతోటి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనేటువంటి నియమాన్ని మనకి పెద్దవాళ్ళు తెలిపిన ఉపవాసము అంటే ఏమిటండి తినకుండా ఉండడమే కదా అనేసి అందరం అనుకుంటారు ఉపవాసము అనేటువంటి శబ్దానికి అసలు అర్థము తిండికి ఉపవాసానికి సంబంధమే లేదు ఉపవాసము అంటే ఏమిటయ్యా అంటే కనుకను యత్ ఉపహా వసంతి తదు ఉపవాస నువ్వు ఏ యొక్క దేవుణ్ణి ఉద్దేశించి దేన్ని ఉద్దేశించి నువ్వు నీ యొక్క మనస్సుని నిగ్రహం చేయాలని చెప్పేసి నువ్వు భావన చెందుతున్నావో ఆ యొక్క విషయానికి దగ్గరగా ఉండడము ఉపహ అంటే దగ్గరగా నివసంతి ఉండడము అనేటువంటి భావనతో వచ్చినటువంటి శబ్దము ఉపవాసము అంటే ఏకాదశి రోజు మనం ఏం కోరుకుంటామండి భగవంతుడి యొక్క కృప మనకు కావాలని చెప్పేసి కోరుకుంటాం అంటే భగవంతుడికి దగ్గరగా అంటే మనం రాముణ్ణి పూజిస్తుంటే కనుక రాముడికి దగ్గరగా కృష్ణ భగవాన్ని పూజిస్తుంటే కనుక కృష్ణుడికి దగ్గర పరమేశ్వరుణ్ణి పూజిస్తుంటే కనుక పరమేశ్వరుడి దగ్గరగా మన యొక్క మనస్సు మన యొక్క ఇంద్రియాలు మన యొక్క బుద్ధి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పాదాల వద్ద ఉండాలనేటువంటి నిగ్రతను పెంచుకునేటువంటి విధి విధానాన్ని ఉపవాసము అని మనం పిలుస్తాం తప్ప తిండి మానేసి టీవీల్లోనూ ఏవేవో చూస్తూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే కనుక అది ఉపవాసం కాదండి దీన్ని ముందుగా మనం అందరం కూడా తెలుసుకోవాలి సరే మరి ఎందుకండి ఉపవాసం ఉన్నప్పుడు ఏమి కూడా తినకుండా ఉండాలని చెప్పేసి అంటారు అంటే కనుకను ఎందుకు అంటారంటే కనుక మనకి తిండి ఎక్కువగా తింటే ఏమొస్తుందండి బద్ధకం వస్తుంది ఫస్ట్ తర్వాత ఇంకొంచెం చల్ల గాలి వేసింది అనుకోండి నిద్ర వస్తుంది అంతేగాని భగవంతుడి మీద మన యొక్క మనస్సు లగ్నీకృతం అవుతుందా అండి అవ్వదు అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే కనుక రోజు తినేటువంటి ఆహారం కాకుండా ఎక్కువగా నీకు నీ లోపల రజోగుణం పెరగకుండా ఉండడానికంటే కోపము కానీ బద్ధకం కానీ మొదలైనటువంటి రజోగుణం పెరగకుండా ఉండేటువంటి పదార్థాలు పండ్లు పదార్థాలు నీళ్లు స్వీకరించడం వల్ల దేవుడి యొక్క దేవుడి యొక్క పాదాల మీద నీ యొక్క మనస్సు లగ్నీకృతం చేయడానికి నీ యొక్క శరీరం నిలబడడానికి ఎంత అయితే ఆహారం కావాలో అంతా నువ్వు భుజించు అనేటువంటిది ఖచ్చితంగా మన వాళ్ళు చెప్పారు కాబట్టి ఉపవాసం అంటే కనుక తిండి మానుకుని ఉండడం కాదండి అందరూ కూడా గుర్తించాలి సరే ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు మనం పాటించాలి తొలి ఏకాదశి రోజు అంటే కనుకను ముందుగా సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి తలారా స్నానం ఆచరించాలంట ఇక్కడ ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి తలస్నానం అంటే కనుకను అందరూ కూడాను ఏకాదశి రోజు చేసేటువంటి పెద్ద దోషము పెద్ద తప్పు ఏందంటే కనుక అండి తలంటు స్నానం చేస్తారు అదేందండి తలస్నానం ఏంది తలంటు ఏంది అంటే కనుకను తలస్నానం అంటే కనుకను కేవలము నీటితో మాత్రమే తలను తడిపి ఆచరించేటువంటి స్నానాన్ని అంటే ఒంటి స్నానం ఎలా అయితే చేస్తామో అలా తలస్నానం కూడా అని చేస్తేను దాన్ని తలస్నానము అంటారు తలంటు అంటే కనుకను నూనె కానీ షాంపూలు కానీ అంటుకుని చేసేటువంటి స్నానాన్ని తలంటు స్నానము అభ్యంగన స్నానము అంటారు అన్నమాట ఆ యొక్క స్నానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాదశి రోజు చేయకూడదు అది మహాదోషం అండి ఏకాదశి ద్వాదశి రోజులు తలంటకూడదు అని చెప్పేసి మనకి శాస్త్రవాక్కు కాబట్టి తల స్నానం చేయాలి కాబట్టి తందరూ కూడా తలారా స్నానమాచరించాలి తలంటు స్నానం చేయకూడదు అయిన తర్వాత విష్ణుమూర్తి దగ్గర కానీ మీ యొక్క ఇష్టదేవత దగ్గర కానీ చక్కగా ఆవునేతి దీపారాధన చేసి దైవనామస్మరణాన్ని ఎక్కువగా చేస్తూ ఏ యొక్క భగవంతుడి మీద మీ యొక్క లగ్నాన్ని ఉంచాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క సాధనో నిమగ్నమయ్యేసి ఉపవాసం చేస్తూ ఉండాలి అంటే దైవనామస్మరణాన్ని చేస్తూ దైవ చింతన చేస్తూ ఎటువంటి అధర్మమైనటువంటి పనులు ఆచరించకుండా దానము పూజ జపము మొదలైనటువంటి ఎక్కువగా ధర్మ కార్యక్రమాలను ఆచరిస్తూ ఈ యొక్క ఏకాదశి నాడు ఎవరైతే పురస్కరించుకుంటారో వారికి విష్ణు అనుగ్రహం పొందుడే కాక లక్ష్మీవంతులుగా సిరి సంపదలతో సుఖశాంతులతో జీవించిన వారై అంత్యమున వైకుంఠలాగ ప్రాప్తిని పొందుతారు అని చెప్పేసి మనకి విష్ణు పురాణ వాక్ అత్యంత పరమపుణ్యమైనటువంటి యొక్క తొలి ఏకాదశి రోజు ప్రధానంగా చేయాల్సినటువంటి రెండు కర్మలు ఒకటి విష్ణు పూజ రెండు దానము దానము కూడాను ఈ యొక్క ఏకాదశి రోజు చాలా విశేషంగా మనకు అన్నమాట ఏమి దానం చేయాలంటే కనుకను ఎవరన్నా కనుక బ్రహ్మవేత్తలు ఉంటే కనుక వేదం చదువుకున్నటువంటి వారు ఉంటే కనుక వాళ్ళకి వేద గ్రంథాలు కానీ పురాణ గ్రంథాలు కానీ దానం చేయడము పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి పురాణాలు చదివేటువంటి అలవాటు ఉందనుకోండి మంచిగా వాళ్ళు చదవ ఏదైతే కనుక పురాణాన్ని చదవాలని చెప్పేసి వాళ్ళు ఇష్టపడుతున్నారో అలాంటి పౌరాణిక గ్రంథాన్ని కూడా వారికి దానం చేయడం అనేటువంటిది విషయం విశేషం అలాగే ఈ యొక్క ఏకాదశి నుంచి కూడాను వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి గొడుగు కానీ చెప్పులు కానీ దానం చేయడం కూడాను విశేషంగా ఇక్కడ చెప్పబడుతుందనమాట ఎక్కువగా గుడ్డివారికి కానీ లేకపోతే కనుక వికలాంగులకు కానీ అన్నదానం చేయడం అనేటువంటిది వస్త్రదానం చేయడం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి శుభ అందిస్తుంది ఒక తొలి ఏకాదశి రోజు ఈరోజు స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలండి నైవేద్యంగా పెట్టింది మనం తినాలి కాబట్టి నైవేద్యంగా ఎలాంటి పదార్థాలు సమర్పించాలంటే కనుక ఒక్కొక్క ఏకాశికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాన్ని చెప్పబడుతుంది కదండి అలా ఈ యొక్క తొలి ఏకాదశి రోజు స్వామివారికి పేలాల పిండి మరియు బెల్లాన్ని కలిపినటువంటి నైవేద్యాన్ని పెట్టి ప్రాతకాలమంతి కూడా విష్ణునామ జపాన్ని చేసుకుంటూ ఎక్కువగాను ప్రదోషకాల వేళ స్వామివారిని అమ్మవారిని లక్ష్మీనారాయణ రూపంలో విష్ణుమూర్తిని చక్కగా పూజించినటువంటి వారి స్వామి దగ్గర ఆవునైతే దీపారాధన వెలిగించి వీలైతే గనక తులసిమాల కానీ లేకపోతే మంచి పరిమళ ద్రవ్యాలు వచ్చేటువంటి వాసన వచ్చేటువంటి పూలను కానీ స్వామివారికి అలంకరింపజేసేసి స్వామివారికి పేలాల పిండిని అలాగే బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించారంట ఈరోజు పరమపుణ్యమైనటువంటి విష్ణు నామ జపాన్ని కూడా చేయడము అత్యంత పుణ్యప్రదం అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒకవేళ విష్ణు సహస్రనామం మొత్తం కూడా నోరు తిరగదు లేకపోతే చేసేటువంటి శక్తి లేనటువంటి వారు కనీసము ఓం నమో భగవతే వాసుదేవా జనమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్నైనా సరే నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం అనేటువంటిది విశేషం అన్నమాట ఇలా ఈ యొక్క రోజును మొత్తం కూడా పురస్కరించుకోవాలి అలాగే ఏకాదశి నియమాల్లో కూడా ఇంకో ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే కనుక బ్రహ్మచర్యం పాటించాలి గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వారు ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే బెడ్ల మీద పడుకోకుండా కింద చాప వేసుకునేసి ఉతికినటువంటి దుప్పట్లు మాత్రమే వాడి నేల పడక పడుకోవాలి మరునాడు తలారా స్నానం ఆచరించేసి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుని తీర్థాన్ని స్వీకరించేసి ద్వాదశి రోజు ఏదన్నా బ్రాహ్మడికి కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా సరేను ఆ యొక్క అయినా చేయవచ్చు లేకపోతే కనుక బ్రాహ్మణకు భోజనం పెట్టినా సరేను ఈ యొక్క ఏకాదశి యొక్క వ్రతం సంపూర్ణమవుతుంది ఇలా వారికి భోజనం పెట్టంగానేనూ మీరు కూడా ఎంగిలి పడితే కనుకను ఈ తొలి ఏకాశి రోజు చేసేటువంటి ఉపవాసం అనేటువంటి సంపూర్ణమవుతుంది అని చెప్పేసి మనకు పురాణ వాక్కు కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి తొలి ఏకాశిని ప్రతి వారు కూడాను ఆచరించేసి విష్ణు అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలో అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు